ఇల్లు ఒక పేదవాడి కళ, ఒక పేద మహిళ కళ, ఒక పేద కుటుంబపు కళ. సొంతిల్లు ఉంటే మనం 10 రూపాయలు సంపాదించినా సంపాదించుకోకపోయినా మనం కడుపు మాడి ఇంట్లో కూర్చున్నా లేకపోతే ఏ ఇబ్బంది ఉన్నా ఎవ్వడికి సమాధానం కాదు, ఎవ్వడికి జవాబుదారీ కాదు. మన కష్టమో ఓపిక ఉన్నప్పుడు పని చేసుకుంటాం, తింటాం, మన ఇంట్లో మన బ్రతుకు మన ఇష్టం, ఎవ్వడికి జవాబుదారీ కాదు. అదే అద్దె ఇంట్లో ఉంటే అద్దె కట్టకపోయినా, ఇంటి మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేకపోయినా, డబ్బులు లేక వాళ్ళ నుండి ప్రశ్నలు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి, తరిమివేయబడ్డం ఉంటుంది. సొంత ఇల్లు అనేది అందుకే ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తారు. ఈ దేశంలో సొంత ఇంటికి దూరం అవుతున్న వాళ్ళు మధ్యతరగతి పేదలు. మధ్యతరగతి పేదలు అద్దెలకే ఉంటున్నారు. పేదల కంటే మధ్యతరగతి ఎక్కువ అద్దెలు కడుతుంటారు, పేదలకి చిన్నపాటి అద్దెతో ఉంటుంటారు. వాళ్ళకి సొంత ఇంట్లో మధ్యతరగతిని అయితే ఎవడూ పట్టించుకోవట్లేదు. కానీ పేదల విషయంలో మాత్రం జగన్ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు చేసిన తప్పుని జగన్ చేయలా, సొంత ఆస్తిని సమకూరుస్తున్నాడు. వాస్తవంగా స్థలాలు ఇచ్చేశారు చాలా చోట్ల, దాంట్లో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు. ఒక రేటుని 3 రెట్లకి పెట్టి అందులో సగం వాళ్ళు తీసుకున్నారు, ఇలాంటివి కూడా ఆరోపణలు ఉన్నాయి. బట్ అసలు ముందైతే రైతుకి తన డబ్బులు తనకు వచ్చినాయి స్థలం ఇచ్చినందుకు గాను. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఆ ఇళ్ళు ఇవాళ ఎవరికి, వాళ్ళకి ఇండివిజువల్ హౌసెస్. పట్టణాల్లో అయితే 48 గజాలు సెంటు, పల్లెల్లో అయితే సెంటున్నర, దాదాపు 72 గజాలు. ఇది ఆషామాషి కాదు కదా. టిట్కో ఇళ్లలో 330 చదరపు అడుగులు, 380 చదరపు అడుగులు, 400 ఏమో ఉంది హయ్యెస్ట్, 400 410. ఇప్పుడు ఇది 480 చదరపు అడుగులు అంటే 48 గజాలంటే 480 చదరపు అడుగులు ఇల్లు వస్తుంది. 72 గజాలంటే 720 చదరపు అడుగులు ఇల్లు వస్తుంది. అది ఇండివిజువల్ హౌస్ ఎవరికాళ్ళకి. అది 5 అంతస్తులు 6 అంతస్తులను కట్టి అన్నంతస్తులాడు మెట్లు ఎక్కాలి, లిఫ్ట్లు కూడా ఉండవు. ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరికి వాడిదే ఆస్తి. చాలా తేడా ఉంటుంది అపార్ట్మెంట్కి ఇండివిజువల్ హౌస్కి ఉన్న తేడా అన్నమాట. అలాంటి ఒక చక్కటి ఆస్తి ఇది మోడీ సర్కార్ ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు ఏమో ఇవ్వకుండా మిస్యూజ్ చేసుకున్నారు. 20 లక్షల ఇల్లు బాబు ఇచ్చుంటే అసలు ఇవాళ ఆయనకి పిలిస్తే జనం ఎగబడి వచ్చేవాళ్ళు కదండి. ఆ పేదల ఇళ్ళు అందరూ తీసుకున్న వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేవాళ్ళు కదా. మా బాబు మాకు ఇల్లు ఇస్తే ఇట్లాంటి రోజున ఆయన బాధని ఒక్కడికి ఇవ్వాల, పైగా వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకులో లోన్లు కూడా తీసుకుని అవి కూడా పసుపు కుంకుమ కింద ఖర్చు పెట్టేసారు. జగన్ వచ్చాక ఆ పథకాలకు సంబంధించి ఈయన కూడా 20 లక్షలు, టోటల్గా 31 లక్షలు ఇల్లు అన్నారు. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చింది 15, ఆ 15లో కూడా ఒక 5 ఇప్పటిదాకా 3 ఏమో పూర్తయినాయి, 3 లక్షలేమో. ఇప్పుడు ఈ డిసెంబర్ నాటికి, ఇప్పుడు రేపు దీంట్లో ప్రారంభిస్తాడట, సామర్లకోటలో 2412 మందికి ఇళ్ళట 5వ తేదీనే లేఅవుట్ని స్వయంగా సందర్శిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడికి వెళ్ళి చూస్తారు. ఇక దాదాపుగా అన్ని చోట్ల పూర్తయిన ఇళ్ళు లేదా వేగంగా పూర్తి చేసైనా సరే చేతులకి ఇస్తారు. అది ఆషామాషి వ్యవహారం కాదు కదా, చూపెట్టడానికి కూడా బాగుంటుంది. 2000 ఇళ్ళు, 2000 మంది పేదలు సొంత ఇళ్లలోకి వెళ్తే ఉండే ఆ సంతోషం ఏంటి, అది చూపెట్టబోతున్నారు ఇక్కడ.